డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం కుందేలు నాడి వ్యవస్థను గురించి అధ్యయనం చేద్దాం. కుందేలు నాడి వ్యవస్థ మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అవి ఒకటి కేంద్ర నాడి వ్యవస్థ, దీనిలో మెదడు వెన్నుపాము ఉంటుంది. రెండు పరిధీయ నాడి వ్యవస్థ, దీనిలో కపాల నాడులు కశేరు నాడులు ఉంటాయి. మూడు స్వయంచోదిత నాడి వ్యవస్థ, దీనిలో సహానుభూత సహసహానుభూత నాడి వ్యవస్థలు ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనకేంటంటే కుందేలు నాడి వ్యవస్థలో కూడా మూడు ప్రధాన భాగాలు ఉంటాయి. ఫస్ట్ వన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, దీంట్లో మెదడు వెన్నుపాము ఉంటుంది. రెండోది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, దీంట్లో కపాల నాడులు కశేరు నాడులు క్రేనియల్ నర్వ్స్ వర్టిబ్రల్ నర్వ్స్ ఉంటాయి. థర్డ్ వన్ అటానమిక్ నర్వస్ సిస్టమ్, ఇట్ హ్యాజ్ సింపాథెటిక్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు కేంద్ర నాడి వ్యవస్థ, దీనిలో మెదడు వెన్నుపాము రెండు భాగాలు ఉంటాయి. ఫస్ట్ మెదడు పుర్రెలోని కపాలంలో ఉంటుంది. మెదడును రక్షిస్తూ మూడు పొరలు ఉంటాయి. అవి వెల్లుపల్లి వరాశిక, మధ్య లౌతికల, లోపట మృద్వి. సో ఈ మూడు పొరల మధ్య రెండు ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. సో ఈ ఖాళీ ప్రదేశాలు ముఖ్యంగా సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ మస్తిష్క మేరుద్రవంచే నిండి ఉండి మెదడు కపాల కూరంలో తేలియాడుతూ ఉంటుంది. ఈ మస్తిష్క మేరుద్రవం ఇట్ కెన్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ షాక్స్, సో బాహ్య ఆఘాతాల నుండి మెదడును రక్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా మెదడు కూరంలో మెదడు నీటిలో తేలియాడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు చదువుకోవడానికి అనుకూలంగా మెదడును మూడు భాగాలుగా విభజిస్తాం. ఒకటి ముందు మెదడు, దీనినే పురోగూర్ధం అంటాం. రెండు మధ్య మెదడు, దీనినే మధ్య గూర్ధం అంటాం. నెక్స్ట్ మూడోది వెనుక మెదడు, దీనినే పశ్చిమ గూర్ధం లేదా అంత్యగూర్ధం అంటాం. ఫస్ట్ ముందు మెదడు. సో మెదడులోని 2/3 వంతు ఉండే పూర్వభాగం, సో దీనిలో ముఖ్యంగా మస్తిష్క ప్రాణలంబికలు, మస్తిష్కార్ధ గోళాలు, ద్వారగూర్ధం అనే భాగాలు ఉంటాయి. ముందు మెదడులోపట ఏమేమి ఉన్నాయి? గ్రానలంబికలు, మస్తిష్కార్ధ గోళాలు, ద్వారగూర్ధం. నెక్స్ట్ ఆ తర్వాత ఫస్ట్ గ్రానలంబికలు. సో ఇది మెదడు పూర్వభాగాన ఉండే ఒక జత గ్రానలంబికలు ఉంటాయి. ఇవి మెదడులోకి గ్రాన మార్గాల ద్వారా ప్రవేశిస్తాయి. నెక్స్ట్ గ్రానలంబికలో ఉండే కూరాన్ని మనం గ్రాన కోష్టకం లేదా రైనోసీల్ అంటారు. కింద డయాగ్రామ్లో చూడొచ్చు, గ్రానలంబికలో ఉండే కూరాన్ని రైనోసీల్ లేదా గ్రాన కోష్టకం అంటారు. ఇవి ముఖ్యంగా వాసనకు కేంద్రాలు. ముఖ్యంగా వాసన చూడడానికి ఇవి ఉపయోగపడడం జరుగుతుంటుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రానలంబికలో ఉండే కుహరం ముఖ్యంగా మరి మస్తిష్కార్థ గోళాల్లో ఉన్న 1-2 కుహరాల్లోకి తెచ్చుకోవడం జరుగుతుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం డయాగ్రామ్లో, మెదడులోని కూరాల డయాగ్రామ్లో రైనోసీల్ ఓపెన్స్ ఇంటూ పారాసీల్ లేదా పార్శ్వకూరం లేదా 1-2 కూరంగా చెప్తాము. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మస్తిష్కార్థ గోళాలు. ఒక జత పెద్ద మస్తిష్కార్థ గోళాలు మస్తిష్కాన్ని నిర్మిస్తాయి. ఇవి పూర్వభాగంలో సన్నగా ఉండి పరభాగంలో వెడల్పుగా ఉంటాయి. ముఖ్యంగా మనకి ఇక్కడ గదాకృతిలో ఉన్నట్టు మనం చూడొచ్చు. రెండు మస్తిష్కార్థ గోళాలను వేరు చేస్తూ ఒక మధ్య విధరం ఉంటుంది. ఆయత విధరం మనం పృష్ఠ దృశ్యంలో చూడొచ్చు. ఒక నిలువు గీత మనం క్లియర్గా ఇక్కడ చూస్తాము. నెక్స్ట్ రెండు మస్తిష్కార్థ గోళాలను కలుపుతూ ఉండే అడ్డు నాడీ తంతువుల పట్టిని కార్పస్ కెల్లోజం అంటాం. ఈ రెండు మస్తిష్కార్థ గోళాలను కలుపుతూ ఒక అడ్డు నాడు తంతువుల పట్టి ఉంటుంది, దాన్ని కార్పస్ కెల్లోజం అంటారు. నెక్స్ట్ రెండు మస్తిష్కార్థ గోళాల పార్శ్వగోడలు మరియు ఆధార భాగంను కార్పూర స్ట్రైటం ఏర్పరుస్తాయి. ఇక్కడ కార్పూర స్ట్రైట మస్తిష్కార్థ గోళాల లోపల మనకు అడ్డు అంటే నిలువు నాడీ తంతువుల పట్టీలు ఉంటాయి, వాటిని కార్పస్ స్ట్రైటంగా చెప్తాము. రెండు కార్పస్ స్ట్రైటాలను కలుపుతూ పూర్వ సంధాయకం అనే పట్టి ఉంటుంది. రెండు యొక్క కార్పూర స్ట్రైటాలను కలుపుతూ పూర్వ సంధాయకం అనే అడ్డు పట్టి ఉంటుంది. ప్రతి మస్తిష్కార్థ గోళాన్ని సిల్వియస్ అనే విధరం పార్శ్వంగా మూడు లంబికలుగా విభజిస్తాయి. డయాగ్రామ్లో చూడొచ్చు, సిల్వియస్ విధరం ప్రతి మస్తిష్కార్థ గోళాన్ని కుడ్యలంబిక,
అదేవిధంగా పరాత లంబిక శంఖలంబిక అనే మూడు లంబికలుగా విభజిస్తుంది. పుణ్యలంబిక ఏమో పూర్వ భాగంలో ఉంటుంది, పరాంతలంబిక చివర మస్తిష్కార్ధగోళాల వెనుక ఉంటుంది, నెక్స్ట్ సిల్వియస్ విదరం పక్కబడి శంఖలంబిక ఉంటుంది. నెక్స్ట్ మస్తిష్కార్ధగోళాల ఉదరతరంలో నాడి రెండు గాడులను కలిగి ఉంటుంది, దీని నాస్కా విదరం మరియు హిప్పోకాంపర్ విదరం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క పుణ్యలంబిక మరి పరాంత శంఖలంబిక మరి పుణ్యలంబిక మస్తిష్కార్ధగోళ ఉదర భాగంలో రెండు గాడులను కలిగి ఉంటుంది. సో అవి నాసికా విధరం మరి ఇప్పో క్యాంపల్ విధరం. సో ఇక్కడ మనకు ఉదర భాగంలో పూట ఈ యొక్క నాసికా విధరం ఇప్పో క్యాంపల్ లంబికలు అనేటివి కనిపిస్తాయి. ఇప్పో క్యాంపల్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్. ఇది ఏం చేస్తుందని కనుక చూసుకున్నట్లయితే తాత్కాలిక మెమరీని, తాత్కాలిక జ్ఞాపకశక్తిని శాశ్వత జ్ఞాపకశక్తిగా మార్చే కేంద్రం. సో హిప్పో క్యాంపల్ లంబిక లేదా హిప్పో క్యాంపస్ అనేది గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. ఇది తాత్కాలిక జ్ఞాపకశక్తిని శాశ్వత జ్ఞాపకశక్తిగా మారుస్తుంది. హిప్పో క్యాంపల్ లోబ్ కన్వర్ట్స్ టెంపరీ మెమొరీ ఇంటూ పర్మనెంట్ మెమొరీ. మస్తిష్కార్ధ గోళ లోపల ఉండే కుహరాన్ని ఒకటి రెండు కుహరాలు లేదా పార్శ్వ కుహరాలు లేదా పారాసీల్ అంటారు. మస్తిష్కార్ధ గోళాల్లో ఉండే కుహరాన్ని ఒకటి రెండు కోష్టకాలు లేదా పారాసీల్ లేదా పార్శ్వ కోష్టకాలు అంటారు. ముఖ్యంగా మస్తిష్కార్ధ గోళాలు నియంత్రణ చలనాన్ని నియంత్రిస్తాయి. ఇవి ముఖ్యంగా ఆలోచన, జ్ఞాపకశక్తి, తెలివితేటల కేంద్రాలు. మస్తిష్కార్ధ గోళాలు ఆలోచన, జ్ఞాపకశక్తి, తెలివితేటల కేంద్రాలు. నెక్స్ట్ ముందు మెదడులోని ఇంకొక భాగం ద్వారగోర్ధం. సో మెదడు ముందు మెదడు పరాంత భాగాన్ని ద్వారగోర్ధం అంటారు. ద్వారగోర్ధం మస్తిష్కార్ధ గోళాల వెనుక ఉంటుంది. దీనిలో గల కూరాన్ని మూడో కూరం లేదా డయాసీల్ అంటారు. సో నెక్స్ట్ ద్వారగోర్ధం యొక్క పూర్వ భాగంలో నాడీకణ రహిత రక్తకేశ నాళిక రహిత ప్రాంతం ఉంటుంది. దీన్ని పూర్వాంత రక్తప్రక్షం అంటారు. నెక్స్ట్ ఈ యొక్క మూడవ కోష్టకం యొక్క పైకప్పును మనం ఏమంటామంటే ఎపిథలామస్ లేదా ఊర్ధ్వ పర్యంకం అని, అడుగు తలాన్ని హైపోథలామస్ లేదా అధో పర్యంకం అని, పార్శ్వభాగంలో ఉండే తలామస్ను మనం ఆప్టిక్ తలామీ లేదా నేత్ర పర్యంకాలు అంటాం. ద్వారగోర్ధం ఉపరితలం నుంచి పీనియల్ నేత్రం ఉంటుంది. ద్వారగోర్ధం యొక్క ఉపరితలం నుంచి ఒక స్టాక్ లాంటి నిర్మాణం ఉంటుంది, ఒక కాడ లాంటి నిర్మాణం ఉంటుంది. దీనిని పీనియల్ నేత్రం అంటారు. నెక్స్ట్ ద్వారగోర్ధం పృష్ఠతలం రక్తనాళయుతమై ఉంటుంది, దీన్నే పూర్వ రక్తప్రక్షం అంటారు. అర్థం చెప్పుండగా ద్వారగోర్ధం యొక్క పృష్ఠతలం నాడీకనరైత రక్తకేశనాలకైత ప్రాంతం ఉంటుంది, దీన్ని పూర్వాంత రక్తప్రక్షం అంటారు. ద్వారగోర్ధ ఉదరతలం నుంచి గుండెని ఉబ్బెత్తు లాంటి నిర్మాణం ఉంటుంది, దీన్ని కాలాంచిక అంటారు. ఇక్కడ మనకు డయాగ్రామ్లో చూడొచ్చు, మనకు కాలాంచిక అనే నిర్మాణం ముఖ్యంగా ద్వారగోర్ధం యొక్క ఉదరతలంలో ఉంటుంది. దీనిని అడ్డుపెట్టుకుని హైపోఫైసిస్ లేదా రాక్తీయ కోశం ఉంటుంది. ఈ యొక్క కాలాంచిక రాక్తీయ కోశం రెండింటిని కలిపి పీయూష గ్రంథి అంటారు. మనకు పిట్యూటరీ గ్రంథి అనేది మానవుడి కన్నా దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాలాంచిక ముందు భాగంలో రెండు దృష్టి నాడులు ఒకదానికి ఒకటి ఖండించుకొని ఎక్సాకృతిలో ఉన్న దృష్టి స్వస్తికాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఎక్సాకృతిలో ఉన్న ఆ దృష్టి స్వస్తికం మనం ఈ యొక్క డయాగ్రామ్లో చూడవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఒక ద్వారగోర్ధం ఉంటుంది. ద్వారగోర్ధం ముఖ్యంగా స్పర్శ పీడనం నొప్పి ఉష్ణోగ్రత గ్రహణానికి ద్వారగోర్ధం తోడ్పడుతుంది. నెక్స్ట్ అధో పర్యంకం స్వయంచూత నాడీ వ్యవస్థ పీయూషగ్రంథి క్రియలను నియంత్రించి సమన్వయపరుస్తుంది. ఇంకా దేహ ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సో డయాన్సెఫాలం కంట్రోల్ ద కెమిస్ట్రీ ఆఫ్ ద బాడీ. సో ఇది మనకు ద్వారగోర్ధం గురించి. నెక్స్ట్ మధ్యమెదడులో చిన్నగా ఉండే మధ్య ప్రాంతం. మధ్యమెదడులో పృష్ఠభాగం లోపల నాలుగు దృష్టి లంబికలు ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే కార్పోరా క్వాడ్రిజెమినా అంటాం. మధ్యమెదడు పృష్ఠభాగంలో నాలుగు గుండ్రని దృష్టి లంబికలు ఉంటాయి, వీటిని కార్పోరా క్వాడ్రిజెమినా అంటారు. మధ్యమెదడులో ఐటర్ లేదా యాక్విడక్టస్ ఆఫ్ సిల్వి అనే ఒక సన్నని నాళం ఉంటుంది. మధ్యమెదడులో ఉన్న నాళాన్ని మనం ఐటర్ లేదా యాక్విడక్టస్ ఆఫ్ సిల్వి అంటాం. సో ఇక్కడ ఈ యొక్క ఐటర్ ఇక్కడ మెదడులోని కూరాల్లో చూడవచ్చు. ఐటర్ నాళం ద్వారగోర్ధంలోని డయాసీల్ను, నెక్స్ట్ మజ్జాముఖంలోని మెటాసీల్ను కలుపుతూ ఉంటుంది. నెక్స్ట్ మజ్జాముఖంలోని మెటాసీల్ను కలుపుతూ ఉండడం జరుగుతుంటుంది.
నెక్స్ట్ మధ్య మెదడు ఆధార కుడ్యంలో క్రూర శరీరం అనే మందమైన నాడి తంతువులు ఉంటాయి. సో ద్వారకోర్ధం యొక్క మధ్య మెదడులో పుట్ట మనకు క్రస్ శరీరం లేదా క్రూర శరీరం అనే నిర్మాణం ఉంటుంది. ఇది ముఖ్యంగా ముందు వెనుక మెదళ్ళను కలుపుతుంది. సో ఇక్కడ మధ్య మెదడులో పుట్ట దృష్టి లెమ్మకలు దృష్టి జ్ఞానానికి కేంద్రాలు. ఎస్ క్రస్ శరీరం ముఖ్యంగా ఏం చేస్తుందని కనుక చూసుకున్నట్లయితే నాడి ప్రచోదనాలను ముందు మీద నుంచి వెనుక మెదడుకు, వెనుక మీద నుండి ముందు మెదడుకు పంపిస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత వెనుక మెదడు లేదా పశ్చిమ గోర్ధం. ఇది మెదడు పరాంత భాగం. వెనుక మెదడులో అన్మస్తిష్కం, పాన్స్వరోలి మరియు మజ్జాముఖం అనే మూడు భాగాలు ఉంటాయి. అనుమస్తిష్కంలో ఐదు లంబికలు ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు ఇది వర్మిక్ లాగా ఉండడం జరుగుతుంటుంది. మధ్య భాగాన ఉండే వర్మిస్ లంబిక, రెండు పార్శ్వలంబికలు మరియు రెండు చూడిక లంబికలు. అనుమస్తిష్కం ఐదు లంబికలను కలిగి ఉంటుంది. మధ్య వర్మిస్, రెండు పార్శ్వలంబికలు, రెండు చూడిక లంబికలు. అనుమస్తిష్కంలో ఎటువంటి కుహరాలు ఉండవు. సో అనుమస్తిష్కం నియంత్రిత కండర లను సమన్వయపరిచి సమతా స్థితిని మెయింటైన్ చేస్తుంది. సో ముఖ్యంగా అన్మస్తిష్కం నియంత్రిత కండరాలను తన ఆధీనంలో కూడా ఉంచుకుంటుంది. నెక్స్ట్ పాన్స్వరోలి. ఇది నాడీ తంతువులు అడ్డుపట్టి ఇది అన్మస్తిష్కం కుడి ఎడమ అర్ధ భాగాలను కలుపుతుంది. ఈ పాన్స్వరోలి అనేది అన్మస్తిష్కం కుడి ఎడమ భాగాలను కలుపుతుంది. నెక్స్ట్ మజ్జాముఖం. ఇది మెదడులోని చివరి భాగం. ఇది పూర్వ భాగంలో వెడల్పుగా ఉండి పరాంతంలో సన్నని కషేరు నాడి దండం వెన్నుపాముగా మారుతుంది. మజ్జాముఖంలో ఉండే కూరాన్ని నాలుగో కోష్టకం అంటారు లేదా మెటాసీల్ అంటారు. దీని నెక్స్ట్ మజ్జాముఖం యొక్క పూర్వ భాగం నాడీకణరహిత రక్తకేశ నాలుకరహిత ప్రాంతం ఉంటుంది. దీన్ని పరాంత రక్తపక్షం అంటారు. సో ఒకటి పూర్వాంత రక్తపక్షం, నెక్స్ట్ పరాంత రక్తపక్షం. నెక్స్ట్ మజ్జాముఖం ఏం చేస్తుంది? హృదయ స్పందన, శ్వాసక్రియ, వాంతులు, మింగణం లాంటి అనియంత్రిత చర్యలను తన ఆధీనంలో కూడా ఉంచుకుంటుంది. సో సాధారణంగా ఈ యొక్క మెదడులోని ఇతర భాగాలు దెబ్బతిన్నా జీవి కొంతకాలం బ్రతకవచ్చు, కానీ మజ్జాముఖం దెబ్బతింటే జీవి వెంటనే మరణిస్తుంది. సో మజ్జాముఖాన్ని మనం ఏంటంటే చిన్న మెదడు అంటారు. ఇది ముఖ్యంగా మరి అనేక కపాల నాళ్ళను కలిగి ఉండి ముఖ్యంగా జీవులను నియంత్రించడం జరుగుతుంటుంది. అన్మస్తిష్కాన్ని సాధారణంగా చిన్న మెదడు అంటారు. సో ఇక్కడ చూడాలి మనకు చదువుకోవడానికి అనుకూలంగా కుందేలు మెదడును ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడుగా విభజిస్తాం. ముందు మెదడులో పుట్ట గ్రానలంబికలు, మస్తిష్కార్థ గోళాలు, ద్వారకూర్ధం ఉంటుంది. వెనుక మెదడులో పుట్ట మధ్య మెదడులో పుట్ట దృష్టి లంబికలు, క్రస్ శరీరం ఉంటుంది. వెనుక మెదడులో పుట్ట మజ్జాముఖం, పాన్స్వరోలి, నెక్స్ట్ అన్మస్తిష్కం ఉంటుంది. సో ఫస్ట్ గ్రానలంబికలు, గ్రానానికి కేంద్రాలు. గ్రానలంబికలో ఉండే కూరాన్ని రైనోసీల్ లేదా పారాసీల్ అంటారు. సో రైనోసీల్ లేదా గ్రానకూరం అంటారు. ఇవి మస్తిష్కార్థ గోళాల్లో ఉన్న పార్శ్వపూరం లేదా పారాసీల్లోకి తెరుచుకుంటాయి. గ్రానలంబికలు గ్రాన జ్ఞానానికి కేంద్రాలు. నెక్స్ట్ ఆ తర్వాత మస్తిష్కార్థ గోళాలు. సో మెదడులో ఎక్కువ భాగంలో పడి ఉంటాయి. ఇవి గదాకృతిలో పడి ఉంటాయి. రెండు మస్తిష్కార్థ గోళాలను వేరు చేస్తూ ఆయుధ విధానం ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క మస్తిష్కార్థ గోళాలు ప్రతి మస్తిష్కార్థ గోళం సిలియస్ విధానం చే మూడు లంబికలుగా విభజింపబడుతుంది. ఒకటి కుడ్య లంబిక, పరాంత లంబిక, శంఖలంబిక. నెక్స్ట్ మస్తిష్కార్థ గోళాలను రెండు మస్తిష్కార్థ గోళాలను కలుపుతుండే అడ్డు నాడి తంతువుల పట్టిని కార్పస్ కెల్లోసమ్ అంటాం. అదేవిధంగా మస్తిష్కార్థ గోళాల ఉదరతరంలో నాడి తంతువుల బాటలు ఉంటాయి. వాటిని కార్పోరస్ స్ట్రైట అంటారు. ఈ రెండు కార్పోరస్ స్ట్రైటాలను కలుపుతూ మనకు ఏంటిది పూర్వ సందాయకం అనే నిర్మాణం ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క రెండు మస్తిష్కార్థ గోళాలు పరాంతంలో కూడా ఫొరామిన్ ఆఫ్ మాన్రో లేదా మాన్రో రంధ్రం ద్వారా దేనిలోకి ద్వారకూర్ధంలో ఉన్న డయాసిల్లోకి తెరుచుకోవడం జరుగుతుంటుంది. సో నెక్స్ట్ ఈ యొక్క మస్తిష్కార్థ గోళాలు ఆలోచన, జ్ఞాపశక్తి, తెలివితేటల కేంద్రాలు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మస్తిష్కార్థ గోళాల యొక్క పుష్టతలమును పేలియం అంటాం. సో ఈ మానవుల్లో కూడా కనుక చూసినట్టే మస్తిష్కార్థ గోళాలు ఎత్తు వంపులను కలిగి ఉంటాయి. వీటిని గైరీ సల్సీలు అని కూడా మనం పిలుస్తాము. నెక్స్ట్ ద్వారకూర్ధం. సో ఇది ముందు మేలులోని భాగం. ద్వారకూర్ధం ముఖ్యంగా ఎపిథలామీ, హైపోథలామీ, ద్వారకూర్ధం యొక్క పుష్టకప్పును ఎపిథలామస్ అని, ద్వారకూర్ధం యొక్క ఉదరకప్పును హైపోథలామస్ అని, పార్శ్వభాగంలో ఉన్న కప్పులను మనం ఆప్టిక్ థలామీ లేదా నేత్ర పర్యాంగాలు అంటారు.
సో నెక్స్ట్ ద్వారపోర్దంక ఉదర తలం ముఖ్యంగా పీయూష గ్రంథిని కలిగి ఉండి అది మిగతా అంతఃస్రావ గ్రంథాలన్నింటినీ తన ఆధీనంలో పుట్ట ఉంచుకుంటుంది. అందుకనే మనం ఈ యొక్క ద్వారపోర్దాన్ని మనం హైపో మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్గా చెప్పొచ్చు. సో ఈ యొక్క ద్వారపోర్దం ముఖ్యంగా అనేక చర్యలను చేయడం జరుగుతుంటుంది. సో ముఖ్యంగా ఇది ద్వారపోర్దం ఏం చేస్తుంది, స్పర్శ పీడనం నొప్పి ఉష్ణోగ్రత కేంద్రాలు అదేవిధంగా స్వయంచలిత నాడీ వ్యవస్థను పీయూషగ్రంథి క్రియలను నియంత్రించి సమన్వయం చేస్తుంది. స్వయంచలిత నాడీ వ్యవస్థను పీయూషగ్రంథి క్రియలను నియంత్రించి సమన్వయం చేయడం జరుగుతుంటుంది. నెక్స్ట్ కార్పస్ అల్బికాన్ అనే ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఇక్కడ మనం దీంతో పాటు చూడవచ్చు. సో పీయూషగ్రంథి పూర్వభాగంలో కూడా ఎక్సాకృతిలో ఉన్న దృష్టి స్వస్థకం ఏర్పాటు కావడం జరుగుతుంది. నెక్స్ట్ కాలాంచిక వెనుక భాగంలో కార్పస్ అల్బికాన్ అనే ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది, కార్పస్ అల్బికాన్. నెక్స్ట్ మధ్యమేలో కూడా నాలుగు దృష్టి లెంపికలు ఉంటాయి, వీటిని కార్పోర క్వార్ట జెమినా అంటాం. నెక్స్ట్ మధ్యమేలో ఉండే కూరాన్ని ఐటర్ లేదా యాక్విడక్టస్ ఆఫ్ సిలియే అంటాం. సో నెక్స్ట్ మధ్యమేలో పూట ఇంకోటి క్రస్ సెరిబ్రమ్ ముందు వెనుక మేళం కలుపుతుంది. నెక్స్ట్ వెనుక మేలు దీంట్లో అన్మా సిస్టమ్, పాన్స్వరోలి, మధ్యాముఖం రెండు ఉంటాయి. అన్మా సిస్టంలో ఇప్పుడు ఐదు లంబికలు ఉంటాయి, మధ్య వర్మిశ్రామిక, రెండు పార్శ్వల అంబికలు, రెండు చూడికాల అంబికలు. ముఖ్యంగా ఈ యొక్క అన్మా సిస్టమ్ నియంత్రిత కండరాలను తన ఆధీనంలో ఉంచుకొని సమతాస్థితిని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ పాన్స్వరోలి ఇది నాడు తంతులు అడ్డుపట్టి అన్మా సిస్టమ్ కుడి ఎడమ భాగాలను కలుపుతుంది. నెక్స్ట్ మధ్యాముఖం మెదడులోని చివరి భాగం త్రిభుజాకృతిలో ఉంటుంది. పూర్వభాగంలో వెడల్పుగా ఉండి పరాంతంలో సన్నబడి కషేర్ నాడదండంగా మారుతుంది. మధ్యాముఖంలో ఉండే కూరాన్ని నాలుగో కోష్టకం అంటారు. దీని యొక్క పూర్వభాగంలో కూడా నాడీకరహిత రక్తపేషణాలరహిత ప్రాంతం ఉంటుంది, దీన్ని పరాంత రక్తపక్షం అంటారు. ముఖ్యంగా మధ్యాముఖం హృదయ స్పందన, శ్వాసక్రియ, మింగడం లాంటి అనియంత్రిత చర్యలను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. సో ఒకవేళ మధ్యాముఖం కూడా జీవి తొందరగా మరణించడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకు కుందేలు మెదడు యొక్క నిర్మాణం ఉంటుంది. ఓకే, సెల్వి స్టాప్ చేయండి.